అప్రాక్సిమేట్లీ మనం మన ఎయిర్టెల్ 5G అక్టోబర్లో మనం లాంచ్ చేసాము రైట్. సో అక్టోబర్ 6th నాడు మనం ఎప్పుడైతే ఎయిర్టెల్ 5G ప్లస్ మనం లాంచ్ చేసామో హైదరాబాద్ కూడా ఒక 8 పట్టణాల్లో ఒక పట్టణంగా మనం తీసుకున్నాం. సో అక్కడి నుంచి మీరు డిసెంబర్ వరకు ఇప్పుడు చూసినట్లయితే మనం ఈ 5G ప్లస్ అనేది చాలా వరకు విస్తరించాం హైదరాబాద్లో. సో అది మన బస్ స్టాండ్స్ కానివ్వండి, లేకపోతే మన రైల్వే స్టేషన్స్ కానివ్వండి, లేకపోతే మన మెట్రో కనెక్టివిటీ కానివ్వండి. సో ప్రతి మన ప్రతి ఒక్క ప్లేస్లో కూడా మనం 5G ప్లస్ని మనం లాంచ్ చేస్తూ వచ్చాము. అదేవిధంగా మీరు చూసినట్లయితే బేగంపేట నుంచి మన అమీర్పేట్, జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్ తీసుకున్నా, లేకపోతే మన హైటెక్ సిటీ సైడ్ మీరు రాయదుర్గు, కొండాపూర్ ఇవన్నీ తీసుకున్నా, మన సికింద్రాబాద్, తిరుమలగిరి, అల్వాల్ ఇటు సైడ్ తీసుకున్నా, మన దిల్షుఖ్ నగర్, మలక్పేట్ ఇవన్నీ కూడా మనము విస్తరిస్తూ పోతూనే ఉన్నాం హైదరాబాద్లో. సో మనకున్న ప్రత్యేకత ఏంటంటే ఎయిర్టెల్ 5G ప్లస్లో ఇప్పుడు ఉన్న ప్రతి ఒక్క 5G ఫోన్ మనకు ఎయిర్టెల్ 5G ప్లస్కి కంపాటబుల్. మీరు చేయాల్సిందల్లా మీ ఫోన్లో నెట్వర్క్ సెట్టింగ్స్లోకి వెళ్ళి మీరు ఆడ 5G మీరు సెలెక్ట్ చేసుకున్నట్లయితే మీ ఫోను ఎయిర్టెల్ 5G ప్లస్కి ల్యాచ్ ఆన్ అవుతుంది. దీంట్లో రెండు అడ్వాంటేజెస్ ఏంటంటే మీకు, ఒకటి మీరు ప్రస్తుతం వాడుతున్న 4G సిమ్ మీకు 5G ఎయిర్టెల్ 5G ప్లస్కి యూనో ఆటోమేటిక్గా పనిచేస్తుంది. సో సిమ్ చేంజ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. సెకండ్, మీరు ఇప్పుడు ఏదైతే మీరు వాడుతున్న డేటా ప్యాక్ ఏదైతే ఉందో, అది ప్రీపెయిడ్ కానీ పోస్ట్ పెయిడ్ కానీ, మీకు అదే డేటా మీరు 5G వాడచ్చు. సో సపరేట్గా మీకు ప్యాక్ అవసరం లేదు. సో ఈ రెండు అడ్వాంటేజెస్ మీకు 5G ప్లస్లో ఉన్నాయి. అదేవిధంగా నేను చెప్పినట్లు, సో ఈ 5G ప్లస్ వల్ల మీరు మూవీస్ డౌన్లోడ్ మీరు చూశారు, మన 4GB ఫైల్ మనకు 13 సెకండ్లో మనం డౌన్లోడ్ చేయగలిగినాము, ప్లస్ ఆన్లైన్ గేమింగ్ మీరు చూశారు. సో అంటే సర్వర్ పైన మనం 5G ఉండడం వల్ల లేటెన్సీ తక్కువ ఉండడం వల్ల మనం గేమ్ ఈజీగా ఆడగలవచ్చు. ప్లస్ మన ఏదైతే ఈ వర్చువల్ రియాలిటీ ఏదైతే ఉందో, సో మనం ఇక్కడ కూర్చొనే మనం వేరే ప్రపంచాన్ని చూడొచ్చు ఆ వర్చువల్ రియాలిటీ పెట్టుకొని. సో ఈ అడ్వాంటేజెస్ మనకు ఎయిర్టెల్ 5G ప్లస్ అందిస్తుంది. సో కాబట్టి మనం ఇంకా ఇది హైదరాబాద్లో స్టార్ట్ అయింది. సో రాను మనం ప్రతి ఒక్క పట్టణానికి దీన్ని తీసుకెళ్తాము తెలంగాణలో. సో అది ఎప్పుడెప్పుడైతే మేము లాంచ్ చేస్తామో అది మీకు మేము తెలియజేస్తాం. మనకు రెండు విషయాలు మళ్ళీ చెప్తున్నా నేను, మనకు ఎగ్జిస్టింగ్ మన ఏదైతే మనం ప్రస్తుతం వాడుతున్న 4G సిమ్మే మనకు 5G పనికొస్తుంది. అదే సిమ్లో మనం 5G మనం వాడచ్చు, సిమ్ మార్చుకోవాల్సిన అవసరం లేదు. రెండో పాయింట్ ఏంటంటే, మనం ప్రస్తుతం వాడుతున్న ప్రీపెయిడ్ రీఛార్జ్ ఏదైతే ఉందో, లేకపోతే పోస్ట్ పెయిడ్ మన ప్లాన్ ఏదైతే ఉందో, అదే డేటా మనం 5G వాడచ్చు. సపరేట్గా మనకు ఎక్స్ట్రా ఛార్జ్ కానీ ఎక్స్ట్రా ప్యాక్ కానీ సపరేట్గా మనకు 5G లేదు. మన సపరేట్ 5G ప్యాకేజెస్ లేవండి. మన ఎగ్జిస్టింగ్ ఏవైతే మన 4G ప్యాకేజెస్ ఏవైతే ఉన్నాయో అదే చెప్తున్నాను మళ్ళీ సపరేట్గా 5G కంటూ సపరేట్ ప్యాక్స్ లేవు. ఇది కస్టమర్ సౌకర్యం కోసం మనం ఉన్న డేటాని, వాళ్ళు ఉన్న ప్రస్తుతం ఉన్న డేటాని మనం 5G వాడేటట్టు మనం చేయాలి. సో రిమైనింగ్ పార్ట్ ఆఫ్ ద సిటీ కూడా మనం ఈ డిసెంబర్ నెలాఖరి కల్లా మనం హైదరాబాద్లో ఆల్మోస్ట్ 80-90% మనం హైదరాబాద్ కవర్ చేసేస్తాం. సో మీరు చూసినట్లయితే మనం 4G మనకు ఆల్మోస్ట్ 30 MBPS వరకు వచ్చింది. అదే 5G చూసినట్లయితే మనకు 1 GBPS వరకు వచ్చింది, అంటే 30% ఎక్కువ. సో 30 టైమ్స్ ఎక్స్ట్రా మనకు ఫాస్ట్ మనకు 5G స్పీడ్ వస్తుంది.